వెంట వచ్చిన సొత్తు. ఒక ఊళ్ళో ఒక పిసినారి ముసలిది ఉండేది. ఆమె పిసినికొట్టుతనం గురించి కథలు చెప్పుకునేవారు. పైకి చూస్తే ఆమెకు గల ఆస్తి ఒక చిల్లులు పడ్డ చిన్న పాక. దాని ముందు ఒక పక్క బాదం చెట్టు, మరొక పక్క కరివేప చెట్టును. ఊళ్ళో ఆమెను చూసి చికాకు పడని వారు లేరు. ఎవరూ ఆమె జోలికి పోయేవాళ్లు కారు. ఆమె ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరన్నా కరివేపాకు కావాలని వస్తే ఆమె గుప్పెడు బియ్యం తీసుకుని రెండు రెమ్మలిచ్చేది. ఊళ్ళో పిల్లలు బాదం పళ్ల కోసం వస్తే కానీ తీసుకుని ఒక పండు ఇచ్చేది. ఆమె గుడిసెలోపల వంట కుండలు, ఒక కుళ్ళు కంపు కొట్టే దిండు, అంతకన్నా కుళ్ళు గొంగళి ఉండేవి. ఆ ఊళ్ళోనే రంగడు అని పనిపాటలు లేని కుర్రాడు ఒకడు ఉండేవాడు. వృద్ధురాల్ని ఆశ్రయిస్తే ఆమె ఎంతో కాలం బతకదు గనక దాని ఆస్తి అంతా తనకే చెందుతుందని వాడు ఆశపడ్డాడు. రంగడు ఒకనాటి మధ్యాహ్నం వేళ వృద్ధురాలి పాక దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో వృద్ధురాలు బాదం చెట్టు కింద గొంగళి పరుచుకుని, తల కింద కుళ్ళుదిండు పెట్టుకుని పడుకుని చెట్టు మీదకి ఉడతలు రాకుండా కాపలా కాస్తున్నది. వాడు వస్తూనే, అవ్వా నీ చెట్టు బాదం పళ్ళు ఎలా ఉంటాయి అని వృద్ధురాల్ని అడిగాడు. వృద్ధురాలు రంగణ్ణి యగాదిగా చూసి, ఎవరు తిని చూశారు, కావలిస్తే కాని ఇచ్చి పండుకొని తినిచూడు అన్నది. ఈ మాటకు రంగడు నవ్వుకుని, అవ్వా నువ్వు ఒక్కదానివి, పని అంతా ఎలా చేసుకుంటున్నావు, సాయంగా ఉంటాను, నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అని అడిగాడు. ఎందుకు, తిండి దండగా అన్నది వృద్ధురాలు. దండగలేదు అవ్వా, రెండు రోజులు ఉంచుకుని చూడు, దండగాని తోస్తే పని మానిపించేయి. నీ కరివేపాకు బాదం పళ్ళు నాలుగు వీధులు తిరిగి అమ్ముకొస్తా, నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి, నీ పనులన్నిటిలోనూ ఆసరాగా ఉంటా అన్నాడు రంగడు. వృద్ధురాలు కాస్త ఆలోచించి, సరే బాదం పళ్లను ఉడతలు కొట్టకుండా చూస్తూ ఉండు, నాకు తృప్తి కలిగితేనే నిన్ను పనిలో ఉంచుకుంటా అని దిండు గొంగళి తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయింది. రంగడికి వృద్ధురాలు తిండి పెడుతున్నందుకు వాడి చేత గొడ్డు చాకరీ చేయించింది. అమ్మకానికి కరివేపాకు రెమ్మలు కూడా లెక్కపెట్టి ఇచ్చేది. ఒక్క కానీ తక్కువ వచ్చినా ఊరుకునేది కాదు. వాడు బాదం పండు తినాలన్నా కానీ ఇచ్చి కొనుక్కోవలసిందే. రంగడు ఇవన్నీ భరించి వృద్ధురాలి చావు కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం గడిచాక వృద్ధురాలి శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. అది తనకు రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించింది. తన పాక ఊరికే పోవటం దేనికని తనకు తెలిసిన శెట్టి దగ్గర ఆ పాక తాకట్టు పెట్టి ఆమె డబ్బు తెచ్చుకున్నది. వృద్ధురాలు ఇంటికి వెళ్ళిపోయిన కాసేపటికి రంగడు కరివేపాకు అమ్ముతూ శెట్టిగారి ఇంటి పక్కగా వచ్చాడు. శెట్టివాణ్ణి చూసి, ముసలిది పాక తాకట్టు పెట్టి 200 తీసుకు వెళ్ళింది, అందులో నీ వాటా ఎంతరా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. వృద్ధురాలు ఇల్లు కూడా సొమ్ము చేసిందన్నమాట, అయినా ఆ డబ్బు ఎక్కడికి పోతుందిలే అని మనసులో అనుకుంటూ రంగడు వెళ్ళిపోయాడు. రాత్రిపూట అవ్వ పాకలో పడుకుంటుంది, రంగడు బాదం చెట్టు కింద పడుకుంటాడు. ఒక రాత్రి వేళ పాకలో అలికిడి విని రంగడు తలుపు కంతలో నుంచి లోపలికి చూశాడు. లోపల వృద్ధురాలు శెట్టి దగ్గర తెచ్చిన రూపాయలు దీపం ముందు లెక్క పెట్టుకుంటున్నది. నువ్వు చావగానే అదంతా నాకు దక్కేదేనే అవ్వా అనుకుని రంగడు తిరిగి వెళ్ళి బాదం చెట్టు కింద పడుకున్నాడు. ఇలా దాచిన డబ్బు వృద్ధురాలి దగ్గర ఇంకా చాలా ఉన్నదని వాడి నమ్మకం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వృద్ధురాలు లేవలేదు. దానికేదో జబ్బు చేసింది. గొంగళి పరుచుకుని పడుకుని ఊపిరి పీల్చడానికి కూడా కష్టపడుతున్నది. తనకు చావు దగ్గర పడిందని గ్రహించి ఆమె రంగడితో, నాయనా నాకు చావు ముంచుకొస్తున్నది, పద పోయి వల్లకాట్లో కూర్చుందాం, ఇక్కడే చచ్చానంటే మోసేవాళ్ళు చాలా డబ్బు అడుగుతారు అంటూ లేచి కూర్చున్నది. రంగడు చిరాకు పడి, వల్లకాటికి పోయినంత మాత్రాన ఖర్చు తప్పుతుందా, కట్టెలో మనుషులు కావద్దా అన్నాడు. కాల్చడం దేనికిరా డబ్బు దండగా, పూడ్చేస్తే పోలా, గొయ్యి తవ్వడానికి కూడా బోలెడ్ డబ్బు అడుగుతారు, ఆ గొయ్యి నువ్వే తవ్వు, నేను చెట్టు కింద పడుకుంటా, నా ప్రాణం గుటుక్కుమనగానే నన్ను గోతిలో పూడ్చిపెట్టు అన్నది వృద్ధురాలు. వృద్ధురాలు ఆదా చేసిందంతా తనగే లాభం అనుకున్నాడు రంగడు. రంగడి సహాయంతో వృద్ధురాలు గొంగళి దిండు తీసుకుని బయలుదేరింది. రంగడు గుణపం తీసుకున్నాడు. ఇద్దరు శ్మశానానికి చేరారు. వృద్ధురాలు ఒక చింత చెట్టు కింద దిండు మీద తలపెట్టి పడుకుని గొంగళి కప్పుకున్నది. రంగడు గుంట తవ్వనారంభించాడు.
మధ్యలో వృద్ధురాలు గొయ్యి తవ్వటం అయిందా నాయనా అని అడిగింది. అవగానే నీకు చెబుతాలే అవ్వా, నువ్వు పడుకో అన్నాడు రంగడు. రంగడు గొయ్యి తవ్వటం పూర్తి చేసేసరికి ఆఖరి జాము అయింది. అవ్వా, గొయ్యి తయారైంది చూడు అన్నాడు రంగడు. ముసలిది పలకలేదు. ఆమె ప్రాణం పోయి చాలాసేపు అయింది. పీడ విరగడా అయింది. పాకలో డబ్బంతా నాదే అని సంతోషించి రంగడు వృద్ధురాలి కుళ్ళు దిండు, కుళ్ళు గొంగళి, చేత్తో తాకటానికి అసహ్యం వేసి వాటిని కర్రతో గోతిలోకి తోసి తర్వాత వృద్ధురాలిని గోతిలో పడుకోబెట్టి మన్ను కప్పి గబగబా పాకకు తిరిగి వచ్చాడు. వాడు లాంతరు వెలిగించి పాక అంతా వెతికాడు, నేల అంతా తవ్వాడు. ఎక్కడా చిల్లిగవ్వలేదు. పాక మీది ఆకులు పీకి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. వృద్ధురాలు పాక తాకట్టు పెట్టిన రాత్రి ఆ డబ్బు కాజేసినా బాగుండేది. ఆ డబ్బు కూడా మాయమైంది. తాను ఏ జన్మలోనో వృద్ధురాలికి రుణపడి ఉండి దానికి చాకిరీ చేశాడు. తనకింకేమీ దక్కలేదు. వృద్ధురాలు తన డబ్బంతా ఆ కుళ్ళుదిండులో పెట్టుకుని తన వెంట తీసుకుపోయిందన్న సంగతి రంగడికి తట్టలేదు. తెల్లవారవస్తున్నది. పాక అంతా ధ్వంసం చేసినందుకు తనకు శిక్ష జరుగుతుందని తెలిసి రంగడు చీకటిలోనే ఆ ఊరు విడిచి పారిపోయాడు. కథ కంచికి, మనం ఇంటికి.